విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండలంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒడిశా వైపు నుంచి రెండు ఆటోలు రావడంతో వాటిని తనిఖీ చేశారు. వాటిలో 2000 నాటుసారా ప్యాకెట్లతో పాటు మూడు టైర్ ట్యూబుల్లోనూ 20 లీటర్ల క్యానుల్లోనూ నాటుసారా ఉన్నట్లు గుర్తించామన్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 350 లీటర్ల సారాను రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు పాచిపెంట ఎస్ఐ రమణ తెలియజేశారు. పాచిపెంట ఎస్ఐ రమణ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, అలాగే ఒకే చోట కాకుండా వేరువేరు చోట్ల ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాల్లో మరియు ప్రదేశాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వర్క్ చేస్తున్నాను విజయనగరం డిస్ట్రిక్ట్. మాకు ఎస్పి మేడం గారు, అలాగే ఎస్సీబి మేడం గారు, మా డిఎస్పి సారు, సిఐ సార్, సుపీరియర్ ఆఫీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో లొకేషన్స్ మార్చుతూ ఏకల్ చెక్కింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఏపీఎస్పి పార్టీని, అలాగే మా సివిల్ స్టాఫ్ని, ఎస్పిఓస్ని ఉపయోగించుకుంటూ వాళ్ళందరూ నేను ప్రత్యేక వాళ్ళతో పాటు ఉంటూ వెహికల్ చెక్కింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అలాగే గడిచిన రాత్రి నైటు 12 గంటల నుండి 3 గంటల వరకు సిఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కొనస్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు మాకు రెండు ఆటోల్లో సుమారుగా 2000 ప్యాకెట్లు, తర్వాత 3 ట్యూబులు, లారీ ట్యూబులు లాంటి ట్యూబులు, తర్వాత 20 లీటర్ క్యాన్లో, అంటే మొత్తం మీద 360 లీటర్లు నాటుసారా, అలాగే 5 వ్యక్తులు రెండు ఆటోలు సీజ్ చేసాము. వాళ్ళపైన ఈరోజు కేసు కూడా రిజిస్ట్రేషన్ చేశాము. తర్వాత మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, సూచనలు ఏంటంటే, ఈ నాటుసారా తయారు చేయడం కానీ, అమ్మడం కానీ, తర్వాత దీన్ని స్టోర్ చేయడం కానీ చట్ట వ్యతిరేకం. దీని మీద స్టేట్ గవర్నమెంట్ అలాగే మా డిపార్ట్మెంట్ పరంగా చాలా దృష్టి సాధించడం అయింది. సో దీని ఎవరిపైనా సరే కఠినంగానే వ్యవహరించడం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాటుసారా తయారీ కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, అమ్మడం కానీ ఇలాంటి కార్యకలాపాల్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దని చెబుతున్నాం. ఎవరున్నా సరే వాళ్ళపైన కేసు కట్టడం, రిమాండ్ పెట్టడం, అలాగే అవసరమైతే షీట్స్ ఓపెన్ చేయడం, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం లాంటివి జరుగుతాయి. సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనవద్దు.